నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కలిగించాలని జెడ్పీ సీఈఓ సుమతి తెలిపారు. మండల పరిధిలోని కాసలాబాద్ గ్రామ పంచాయతీని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో ఉన్న రికార్డులను పరిశీలించారు. స్థాయిలో ఉన్న పారిశుద్ధం వైకుంఠధామం కేంద్రాన్ని ప్రకృతి వనం కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. సీనియర్స్ జూనియర్స్ ఫెసిలిటీ ఉన్నాయి. అక్కడ మూలకు మొత్తం పంచాయతీ తరఫున ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి నెల కూడా ఒక రెండు గ్రామ పంచాయతీలు నాలుగు గ్రామ పంచాయతీలు మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కాసలాబాద్ గిరిదొడ్డి మండలానికి రావడం జరిగింది. రికార్డుల పరిశీలన మరియు క్రిమటోరియము సెగ్రిగేషన్ షెడ్ స్కూల్స్ ట్యాంక్స్ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయా, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, తడి చెత్త పొడి చెత్త అనే చెత్త ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారా, సెగ్రిగేషన్ షెడ్లో వేస్తున్నారా, తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి వేస్తున్నారా, ప్లాంటేషన్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది అని ఇవన్నీ చూడడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్లాంటేషన్ మెయింటెనెన్స్ తర్వాత పరిశుభ్రత పరంగా బాగానే ఉంది. రిజిస్టర్ మాత్రం ఇంకా కొన్ని అప్డేట్ చేయాల్సింది ఉన్నది. అవన్నీ కూడా పంచాయతీ కార్యదర్శికి సూచనలన్నీ కూడా జారీ చేసి వెళ్తున్నాను. సర్పంచ్ గారికి కూడా చెప్పాను, చడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ చేసి వర్మీ కంపోస్ట్ సెగ్రిగేషన్ షెడ్లో తయారు చేయాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని సర్పంచ్ గారికి, పంచాయతీ కార్యదర్శికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరి నిండుకుండలా మారి జలసిరిని సంతరించుకుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో 40 గేట్లు తెరిచి దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా దిగువ ప్రాంతాలకు భారీగా నీరు ఉండటంతో వరద నీరు గోదావరి నదిలోకి భారీగా చేరుతుందని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఈ ప్రమాదకర సమయంలో చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.
సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలంలో సుతారి నర్సింలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలోనే 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం 20 గ్రామ పంచాయతీలు ఆమ్లెట్ విలేజ్లతో అయి ఉన్నాయి. గతంలో 10 సంవత్సరాల క్రిందట చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తోగుటను మండలంగా ఏర్పడినప్పుడు మా యొక్క మండలం నుండి కొన్ని గ్రామాలను విలీనం చేయడం జరిగింది. మిరిదొడ్డి మండలం అనేది చిన్న మండలం. ఇప్పటికే అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. పాలకులు అందరూ కూడా మిరిదొడ్డిపై సవితి తల్లి ప్రేమ చూపుతున్నారని వాపోయారు. ముత్యంరెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు వీటిలో భాగంగా విభజన జరగడం జరిగింది. మండలి తోట మండలి చేసినప్పుడు సుమారు మా యొక్క 7 ఊళ్ళు దానికి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాకు 10 కిలోమీటర్లు మిరిదొడ్డికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్బర్పేట మండలంగా రక్షించాలని పాలకులు కోరుతున్నారు. అది తప్పులేదు, తప్పట్లేదు. కానీ మా మండలిలో ఏ గ్రామం అయితే తీసుకుంటున్నారో మాకు మినిమం 20 గ్రామ పంచాయతీలే ఉన్నాయి. అంతకుముందు 16-17 ఉండే మొన్న కొత్త గ్రామ పంచాయతీ లింగపల్లి వాటితో 20 గ్రామ పంచాయతీ అయినాయి. ఇప్పుడు మండలి సరిపోయే గ్రామాలు ఇక్కడ ఉంచి నైతే తీసుకోవాలి. 20 గ్రామ పంచాయతీలకి ఏ గ్రామ పంచాయతీ ఇవ్వకుండా దుబ్బాక మండలిలో గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఏ ఒక గ్రామం తీసుకోవద్దు. మాకు ఇప్పటికే డెవలప్మెంట్ లేదు, ఎందుకంటే చిన్న మండలమై ఇప్పటి వరకు అన్ని పార్టీలు అన్ని అందరు ఎమ్మెల్యేలు కూడా సౌతి ప్రేమను చూపిస్తున్నారు. మాకు ఏ గ్రామం తీసుకోకుండా మా మండలిని డెవలప్ చేసినట్లయితే మేము ధన్యులమవుతాం. మాకు మా గ్రామం మా మండలంలో 20 గ్రామ పంచాయతీలకు గాను ఒకవేళ 1-2-3 గ్రామాలు తీసుకున్నట్లయితే మాకు మిగతా ఇక్కడ కలపాలి. ఏమంటే వరరాజపల్లి, గుడికంద్ర, మిగతా ఊళ్ళు ఉన్నాయి, పద్మనాభపల్లి కావచ్చు, ఇంకా మిగతా ఊళ్ళు మాకు కలిపినట్లయితే మా మండలం నుంచి మేము డెవలప్ అవుతాం. మంచిగుంటే చిన్న మండలం కాకుండా మినిమం 24 మండలం అంటే 24 ఊళ్ళు ఉండాలి. దానికి 20 గ్రామాలే ఉన్నాయి, 20 గ్రామ పంచాయతీలే ఉన్నాయి. మాకు అవి అట్నే ఉంచినట్లయితే మేము ధన్యులమవుతామని కోరుకుంటున్నాం. పేరుకు మాత్రమే మండలం కానీ ఇప్పటి వరకు ఏ డెవలప్మెంట్ లేకుండా పోయింది. ఏ మండలంలో ఉన్న దాంట్లో ఏ డెవలప్మెంట్ ఉంటుందో మాకు మీరు చెప్పాలి. ఏ డెవలప్మెంట్ లేకుండా నోచుకోలేదు. ఎంతమంది పాలకులు మారినా, ఎమ్మెల్యేలు మారినా, అధికార పార్టీలు మారినా ఎవ్వరు కూడా ఈ మండలాన్ని పట్టించుకోలేదు. ఏ ఒక గ్రామం తీసుకోకుండా మా గ్రామాన్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా తల్లాడలో తల్లాడ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పోలీస్ వారికి చేయుత రెయిన్ కోట్ టార్చ్ లైట్ గొడుగులు అందచేత. తల్లాడ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పులబాల వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పోలీస్ వారు వర్షాకాలం ప్రభావం ఉన్నందువల్ల వారికి అండగా లయన్స్ క్లబ్ మేమున్నామని వారికి కావాల్సిన రెయిన్ కోట్లు, టార్చ్ లైట్లు, గొడుగులు, రోప్ సుమారు 10,000 రూపాయలు అందచేయడం జరిగింది. తల్లాడ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో తల్లాడ పోలీసులకు ఈ వర్షాలు విపరీతంగా పడుతున్నందున ఎమర్జెన్సీ కిట్ పర్పస్లో పోలీస్ సిబ్బంది అందరికీ కూడా 20 రెయిన్ కోట్లు మరియు ఎమర్జెన్సీ రోప్, మరి ఎమర్జెన్సీ టార్చ్ లైట్లు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా హరితహారంలో భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో లయన్స్ క్లబ్ వారి తరఫున మొక్కలు కూడా నాటడం జరిగింది. భవిష్యత్తులో కూడా లయన్స్ క్లబ్ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మీకు తల్లాడ పోలీస్ శాఖ తరఫున పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తల్లాడ లయన్స్ క్లబ్ వారు ఈ తల్లాడ పోలీస్ వారికి హెల్ప్ చేయడం జరిగింది. 20 రెయిన్ కోట్లు, టార్చ్ లైట్లు, అంబ్రెలాలు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ మా సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలోని టీటీఎస్ ప్రధాన చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ చిత్రపటాలకు తెలంగాణ రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షులు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పట్టుదల కృషి వల్లనే కార్మిక క్షేత్రంలోని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వైద్య కళాశాల మంజూరు చేయించి రామగుండం నియోజకవర్గం అభివృద్ది వైపు నడిపించే విధంగా
మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాన చౌరస్తాలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రామగుండం ఎమ్మెల్యే గౌరవనీయులు చంద్రన్న గారి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే రామగుండం కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజు మంజూరు చేసినందుకు గాను ఈ మెడికల్ కాలేజు సాధించినందుకు గాను గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి చిత్రపటాలకు ఈరోజు అంతర్గా మండలంలోని ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎందుకు అంటున్నామంటే ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకు పెట్టినామంటే గతంలో 10 సంవత్సరాలు పాలించిన మతిలేని ఇంజనీర్లు పాలించినటువంటి పాలనకు ఈరోజు గౌరవ రామగుండం ఎమ్మెల్యే చంద్రన్న గారు వర్గానికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినందుకు శాంక్షన్ చేపించిన మన చంద్రన్న గారికి మరియు శాంక్షన్ చేసిన కేసీఆర్ గారికి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే అది మెడికల్ కాలేజీ మంజూరు చేయడం అనేది ఎంత తొందర అయ్యే పని కాదు, కానీ అంత మంచి ప్రయత్నం చేసిన మన చంద్రన్న గారికి ఎంతో మనం కృషి చేయాల్సిందిగా. అందరు ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఎవరు కూడా అలాంటి పనులు చేసి లేరు. కానీ మన చంద్రన్నయ్య సాధించి చూపిస్తున్నాడు, ప్రతి ఒక్క పనిని చెప్పడం కాదు చేతల్లోనూ చూపిస్తున్నాడు. చెప్పి పక్కకు జరగడం ప్రారంభించి పక్కకు జరగడం అలాంటివి కాదు, ప్రారంభించడం అంటే అది పూర్తయ్యే వరకు మన చంద్రన్న ఎంతో కృషి చేస్తున్నాడు. ఈ అందువల్లనే మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వేములవాడ మూలవాగులో జలకళ సంతరించుకుంది. మొదటిసారిగా వాగు రావడంతో వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చైర్మన్ ఆకాంక్షించారు. మూలవాగు రాకతో భూగర్భ జలాలు పెరిగి త్రాగు సాగునీటికి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆనంద కర్పూర నీరాజందరు రెండు మూడు రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మరి ఈరోజు వేములవాడ పట్టణంలో మూలవాగు మరి వాగు అంచులు తాకుని మరి గంగమ్మ తల్లి ప్రవహిస్తూ ఉంది. మరి దానిలో భాగంగానే ఈరోజు మా మున్సిపల్ పాలకవర్గం అంతా కలిసి నాయకులందరం కలిసి మరి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే మరి గంగా తల్లి వల్ల ఈ ప్రవాహం వల్ల మరి భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉండడం, అదేవిధంగా సాగునీటి కావచ్చు త్రాగునీటి కావచ్చు ఎలాంటి కొరత ఈ సంవత్సరం ఉండదని ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాకే మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి వాగులు వంకలు నింపుకోవడం కావచ్చు, మళ్ళీ ఇలాంటి వాగులు వర్షాల వల్ల ఇలాంటి వాగులు రావడం కావచ్చు. దీనివల్ల మా ప్రజానీకం అంతా కూడా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వర్షాలు ఇంకా 2-3 రోజులు పడే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే మరి ఇలాంటి ప్లేస్లలో చిన్నపిల్లలను పంపించకూడదు. అదేవిధంగా ఎవరైతే వాళ్లలో మళ్ళీ లూజ్ వైర్స్ ఏవైతే ఉన్నారో మరి మహిళలు బట్టలు ఆరేసుకోవడం, అదేవిధంగా శిథిలావస్థలో ఇల్లు ఎవరైతే ఉన్నారో మరి ఆ ఇల్లు సమస్యలు ఎవరైతే ఉన్నారో మా మున్సిపల్ దృష్టికి తీసుకొచ్చినైతే మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాన్ని మరి వేరే ప్రాంతానికి తరలిస్తామని సందర్భంగా తెలియజేసుకున్నాను. మరి ఖచ్చితంగా మీ యొక్క రిపోర్టు మా మున్సిపల్ ఆఫీస్కి ఇవ్వగానే సందర్భంగా తెలియజేసుకున్నాను. మరి ఈ సంవత్సరం వాగు మరి ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాలు అధిక సంఖ్యలో కురి మరి పాడి పంటకు ఎలాంటి కొదవ లేకుండా మరి ఆ గంగమ్మ తల్లికి వేడుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవం కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, మండల ఇన్ఛార్జ్ పెరియాల రవీందర్రావు సమక్షంలో 100 మందికి పైగా తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి స్వాగతం పలికారు. మంచిది రేపు మన కేటీఆర్ పార్టీకి పెడదాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎస్ఆర్ గారి నాయకత్వం వదిలారి, ఎస్ఆర్ గారి నాయకత్వం వదిలారి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వదిలారి, కేసీఆర్ గారి నాయకత్వం వదిలారి. జై తెలంగాణ, ధర్మారెడ్డి గారి నాయకత్వం వదిలారి, జై తెలంగాణ. దేశంలోనే రక్షణ రంగాన్ని మోదీ ప్రభుత్వం ప్రైవేట్పరం చేయడానికి అత్యవసర రక్షణ సేవల ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని, దీన్ని నిరసిస్తూ రక్షణ రంగ కార్మికులు, ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఈ నెల 26 నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారని, దీనికి మద్దతుగా సిఐటియు మరియు ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తా వరకు ర్యాలీ చేసి అనంతరం ప్లక్కార్డ్స్తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ, దేశంలో మోదీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు అమ్ముతోందని అన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని 7 భాగాలుగా చేసి ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు అందరూ కలిసి ఈ నెల 26వ తేదీన నిరవధిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా రక్షణ రంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు మరియు ఉద్యోగ సంఘాలు, ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో ఈరోజు రక్షణ రంగాన్ని కాపాడుకున్నటకు నిరసన కార్యక్రమాన్ని ప్లకార్డ్స్ తోని ఈరోజు తెలపడం జరుగుతుంది. ఇప్పటికే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లు పరిపాలించినటువంటి కాలంలో అప్పుడున్నటువంటి పరిస్థితులలో దేశ రక్షణ కోసం అవసరమయ్యేటువంటి రక్షణ పరికరాలను తయారు చేసుకోవడం కోసం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం దేశ రక్షణ
అవసరాలను గుర్తుపెట్టుకుని అప్పుడున్నటువంటి పాలకులు దేశంలో వివిధ రాష్ట్రాలలో రక్షణ పరిశ్రమలను స్థాపించడం జరిగింది. ఆ రకంగా స్థాపించినటువంటి పరిశ్రమలలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే 41 రక్షణ రంగ పరిశ్రమలు స్థాపించడం జరిగింది. 52 సాంకేతిక పరిశ్రమలు ఉన్నాయి. వీటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే మన రక్షణ రంగం ఉందో దీంతో పాటు దేశంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కష్టాలు తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వరద సహాయక చర్యలు అవసరమైతే తమకు వెంటనే సమాచారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో మల్కాపూర్ శివారులో వరద నీరు చేరుకుంది. దీంతో శుక్రవారం ఎమ్మెల్యే, రెస్క్యూ సిబ్బంది, పోలీసు శాఖను అప్రమత్తం చేసి మల్కాపూర్ శివారులో సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న 30 మంది కార్మికులను ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి వారిని కాపాడారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్, ఏసీపీ ఉమేందర్, ఆర్జీవన్ జీఎం నారాయణ, సీఐలు లక్ష్మీనారాయణ, రమేష్ బాబు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. చిన్న స్టిక్కి అన్న 6 ఫీట్ అటువంటి నీళ్ళన్నీ కూడా కరగడంతో మా రామగుండం నియోజకవర్గంలో మల్కాపూర్ గ్రామ శివారులోకి నీళ్ళంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో, ఇక్కడ ఉన్నటువంటి బ్రిక్స్ ప్లాంట్లో మొత్తం రాత్రికి రాత్రి నీళ్లు రావడం మూలన 35 మంది దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా బిక్కుమిక్కుమని భయంతో ఒక 2-3 గంటలు ఉండడం జరిగింది. 5 గంటలకు వెంటనే మాకు పూర్తి సమాచారం తెలిసిన తర్వాత వెంటనే పోలీస్ సిబ్బంది మరియు రెస్క్ టీం, సింగరేణి రెస్క్ టీంగా ఉన్నటువంటి మాధవరావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి టీమును వాళ్ళందరూ కూడా రావడంతో ఇక్కడి నుంచి వెళ్ళి రోప్ల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఇలా రోడ్డుకు సురక్షితంగా తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఏసీపీ ఉమేందర్ గారు, సిఐ గారు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మాధవరావు గారు, వాళ్ళ సిబ్బంది అందరం కూడా వాళ్ళందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇమీడియట్లీ బోటు పంపించారు లోపలికి. మన గోదావరి కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 3 రోజుల నుంచి విపరీతంగా వర్షాలు కురవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు, తర్వాత సుందిల్లా, ఇవన్నీ విపరీతంగా ఉధృతంగా వరద వచ్చినందువల్ల ఈ మల్కాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రి సడన్గా నీళ్ళు ఎక్కువ వచ్చేసరికి సుమారు 35 మంది అక్కడ బిల్డింగ్ మీద ఎక్కి ఉన్నారు. ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే మన రామగుండం ఎమ్మెల్యే చందర్ గారు, తర్వాత సరిగా రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, మొత్తం మిగతా ఎస్ఐల ఆధ్వర్యంలో, తర్వాత మేయర్ గారు, మిగతా అందరూ కూడా వచ్చేసి ఇమీడియట్గా రెస్క్యూ టీంలను తీసుకొని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. సింగరేణి రెస్క్యూ టీం వాళ్ళు దాంతో ఇప్పుడు ఒక సుమారు ఫస్ట్ మొదటి విడతగా ఒక 10 మందిని మేము తీసుకొని వచ్చినాము. ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెచ్చోరా ముచ్కూర్ గ్రామాల్లో పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, 2 రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల వాగులు, వంకలు, చెరువులు నిండడంతో, చెక్ డ్యాంలు నిండడంతో లోతట్టు పంట పొలాలు వర్షపు నీటితో మునిగిపోయిన పంటలను పరిశీలించి చెరువు కట్టలు తెగిపోయి పంట పొలాల్లో వర్షపు నీరు నిలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని, పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం ఇప్పిస్తానని అన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని ముచ్చుకూరు గ్రామంలో నాలపల్లి చెరువు ఈ వరదలకు విపరీతమైన వర్షాలు పడి వరదలకు కట్ట తెగిపోవడం జరిగింది.
కట్ట రీస్టోరేషన్ పని జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు బాగాలేదంటే దీనికి 90 లక్షల రూపాయలు 93 లక్షల రూపాయలు మంజూరు చేసుకొని ఆ కట్టని మంచి చేసే క్రమంలో వర్షాలు మొదలే వచ్చేసి అనుకోకుండా జూలైలోనే వర్షాలు వచ్చేసి కట్ట తెగిపోవడం జరిగింది. మరి ఇక్కడ కింద కట్ట కింద ఉన్న రైతులకు నష్టం జరుగుతున్నది. 100-150 ఎకరాలు కొన్ని ఎకరాల్లో ఇసుక మేట పెట్టింది, మట్టి పెట్టింది, కొన్ని ఎకరాల్లో వేసుకున్న పొలం నిండి మొత్తం నీళ్లతో నిండిపోయింది. నష్టం జరిగింది పాపం రైతులకు. తొందరగానే ఆ కట్ట మీద పోవటానికి రోడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యవసర రక్షణ సర్వీసుల ఆర్డినెన్స్ 2021 తీసుకొచ్చి ప్రైవేటీకరణ మరియు దోపిడీలకు మార్గం సుగమం చేసేందుకు కార్మిక హక్కుల కూల్చి బానిసత్వపు విధానాలను అమలుపరిచే ప్రణాళిక హేయమైనదని రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు గిట్ల లక్ష్మారెడ్డి నాంసాని శంకర్ పేర్కొన్నారు. మరి దేశవ్యాప్తంగా ఉన్న ఈ 41 కంపెనీలను 7 కంపెనీలుగా 7 కార్పొరేషన్లుగా మరి బీజేపీ ప్రభుత్వం విభజించి ఈ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలనే కుట్రలో భాగంగా ఈరోజు 41 సంస్థలను 7 కార్పొరేషన్లుగా విభజించడం జరిగింది. దాంట్లో ప్రతి కార్పొరేషన్కు బీజేపీకి సంబంధించిన డైరెక్టర్లందరినీ కూడా అందులో చొప్పించి మరి ఏదైతే వాటాలు అమ్మేయడానికి సులువుగా ఉండే విధంగా వారి యొక్క అనువులను అందులో డైరెక్టర్లుగా పెట్టి 7 కార్పొరేషన్లను అమ్మడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే 41 సంస్థలు కనుక మరి అన్ని ఉంటే ఈ ప్రైవేటు పరణ చేయడానికి మరి వీళ్ళు అడ్డుగా ఉన్నారు. కార్మికులందరూ కలిసి మరి సమ్మె చేస్తే వేరే రకంగా మరి దీన్ని ఆపివేయడం జరుగుతుందని చెప్పి దాన్ని చిన్న చిన్న కంపెనీలుగా 7 కార్పొరేషన్లుగా విభజించి మరి ఉద్యోగులను ఐకమత్యంగా ఉండకుండా ఈరోజు ఆ 7 కార్పొరేషన్లు చేసి వారికి సమ్మె హక్కు లేని విధంగా ఎలాంటి ధర్నాలు గాని నిరసన కార్యక్రమాలు గాని ఇలాంటివి కూడా చేయకుండా ఆర్డినెన్స్ ఈరోజు తీసుకొచ్చి కంపెనీలను అమ్మే విధంగా మరి వాళ్ళ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేసి 7 కార్పొరేషన్లను రద్దు చేసి ఏదైతే ఇంతకు ముందు 41 కంపెనీలుగా ఆర్డినెన్స్ కంపెనీలు ఉన్నాయో అదే విధంగా కొనసాగించాలి. ఈ రోజు రక్షణ రంగాన్నే అమ్ముతా ఉంటే మరి దేశానికి రక్షించే మరి సైనికులకు. వేములవాడ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. శుక్రవారం రెవెన్యూ అధికారులతో కలిసి మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు లోతట్టు ప్రాంతాలను పరిశీలించి వారికి తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి 3,200 నగదు బియ్యం అందించారు. ప్రతి సంవత్సరం 4 గంటల నుంచి ఇచ్చే ప్రాబ్లం అయింది. వెనుమడి సార్ ఎమ్మెల్యే గారు తర్వాత రాలే సార్. రెండు రోజులుగా వెమ్మలవాడ గ్రామంలో కురిసిన వర్షాలకు మురుగజంగాల కాలనీ వాళ్ళ గృహాలు అంటే నివాస గృహాలు గుడిసెలు వాటర్లో నీపోవడం జరిగింది. దానికి వారికి నష్టపరిహారంగా ప్రభుత్వం తరఫున 3,200 రూపాయలు తర్వాత 20 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ చే కార్యక్రమానికి వచ్చిన గౌరవ చైర్మన్ గారికి మరి ఇతర ప్రజలందరికీ కృతజ్ఞతలు. వేములవాడ పట్టణంలోని 13వ వార్డు
బుడగజంగల కానిలో మరి అధిక వర్షం వల్ల మరి ఇక్కడ కుటుంబాలు బుర్దమయం కావడం మరి ముఖ్యంగా మరి ప్రతి సంవత్సరం మరి పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏదైతే మరి అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే మరి అప్పటికప్పుడు కొంతవరకు కాలువ తీయించి మరి కొంచెం క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడున్న ప్రాంతాలు ఇప్పుడు కూడా మరి లోతట్టు ప్రాంతం మరి కుటుంబాలు చిన్న పిల్లలు ఉన్నారు మరి ఇప్పుడు కూడా తాత్కాలిక చర్యలు చేపట్టమని వారు కూడా చెప్పడం జరుగుతుంది. మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి మరి వాళ్ళ సమస్యను సాల్వ్ చేసే విధంగా కృషి చేసిన సందర్భంగా తెలియజేస్తున్నాము. తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి మున్సిపల్ నుంచి మరి వారికి దాదాపు 30 కుటుంబాలు ఉన్నాయి. మా 30 నుంచి 40 కుటుంబాలు మా కుటుంబాలందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే బుర్దమయం అవుతున్నాయో మరి అక్కడ ప్రాంతాలను గుర్తించి మరి అక్కడ కాలనీవాసులకు మరి ప్రభుత్వ పరంగా ప్రతి కుటుంబానికి 3,200 నష్టపరిహారం అదేవిధంగా ప్రతి కుటుంబానికి 20 కిలోల బియ్యం కూడా అందించమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎంఆర్ఓ గారు మేము ప్రజాప్రతిని నాయకులందరూ కలిసి వారికి నగదుకు అందించడం బియ్యం కూడా అందించడం జరిగింది. మరి ఇక్కడ తాత్కాలికంగా ఇప్పటి మట్టుకు మరి క్లీన్ చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ ప్రజాప్రతిని నాయకులకి మరొకరు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో ఎన్ఎస్పీ కెనాల్ నివాసం లేని నిరుపేదలు గృహ నిర్మాణం కొరకు స్థలమును ఆక్రమించుకుంటున్న సిపిఐ సిపిఎం ఎంఆర్పీఎస్కు చెందిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేదలు స్థలాలు బాగు చేసుకునే క్రమంలో గత అక్రమదారులకు వీరికి మధ్యలో గొడవ జరగడంతో గత అక్రమణదారులు మాదిగ కులం పేరుతో దూషించారని ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. ఏన్కూర్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ నిలవడంతో పోలీసులు అధికారులు స్పందించి ధర్నా వద్దకు చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించారు. దళితులు కనీసం ఇళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇళ్ళు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంతవరకు దళితులకు 3 ఎకరాల భూమి కానీ డబల్ బెడ్రూమ్లు కానీ ఇవ్వలేదనే ఆలోచనతోని ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి వర్షాలకు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్ఎస్పి కెనాల్ అయినటువంటి ప్రభుత్వ భూమిని ఈరోజు వాళ్ళ స్వాధీనం చేసుకునే విధంగా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కనుకనే ఎన్ఎస్పి భూమిని ఆక్రమించుకునే విధంగా వాళ్ళు గృహాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఈరోజు జెండాలు బాతి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనం ఈరోజు ప్రతి చోట కూడా వాళ్ళు గృహాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. చెప్పండి మీరు, మరి ప్రభుత్వం మీకు హామీలు ఇచ్చింది నెరవేర్చలేదనే ఒక ఆలోచన మీలో ఉంది. మీరు అలా ఈ ఇళ్ళు ఏర్పాటు చేసుకోవడం కోసం మీరు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని రేపు ప్రభుత్వ అధికారులు ఏమైనా వస్తే దాని మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు అనేది చెప్పండి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలండి. ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగర్ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకోవడం విషయంలోని దళితులు ముందుండి పోరాడిన విషయం మనందరికీ తెలిసినదే. అదేవిధంగా మన కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాతకే తెలంగాణ ఏర్పడితే మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తానని మోసం చేసిండు. అదేవిధంగా ప్రతి దళిత కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు ఇస్తుందని 2 మోసం చేసిండు. అదేవిధంగా ఎవరైతే దళిత కుటుంబాలు ఉన్నారో ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తానని హామీ ఇచ్చిండు, అది నెరవేర్చలేదు. అదేవిధంగా మొన్న నల్గొండలోని ఉప ఎన్నికల్లోని ఎవరికైతే సొంత జాగ ఉంటుందో సొంత జాగను ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని అక్కడ మాట తప్పిండు. ఈరోజు మళ్ళా హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రతి కుటుంబానికి దళిత సాధికారం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని హామీ ఇస్తుండో. ఇటువంటి హామీలు కేసీఆర్ ప్రభుత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలోని చాలా చూసినాం కానీ మా దళితులలో 59 ఉపకులాలు ఉన్నారు. ఎక్కడ కానీ మేము బాగుపడదు కానీ తెలంగాణ ప్రభుత్వంలోని డెవలప్మెంట్ కానీ అభివృద్ధి విషయంలో వెనకబడిపోయినాం కనుక మాకు రాజకీయంగా ఆర్థికంగా ఎదగని కాన్సెప్ట్తోని ఈరోజు కేసీఆరే మాకు భూ పంపిణీ చేయాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్ ఎన్ఎస్పీ కెనాల్లోని చాలా ఎకరాల భూమి ఉన్నది కనుక చాలామంది బయట వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు ఎంఆర్పిఎస్ తరఫున నేను మా అందరిని పెద్దలు కలుపుకొని పోకుంటూ మనం కేసీఆర్ ప్రభుత్వం మనకు దళితులకు భూ పంపిణీ చేయట్లేదు కనుక మనమే గవర్నమెంట్ భూమి లేకుండా కానీ ఉంది కనుక ఎన్ఎస్పీ కెనాల్ మీద మన ఈ విషయంలోనే
మా దళితులకు అన్యాయం జరుగుతుంది కనుక ప్రతి ఈ విషయంలోనే ఎక్కడికైనా జైలుకోవడానికి సిద్ధమే, కేసులకి వెనకాడగా లేదు. ప్రతి ఒక్కరం కూడా ముఖం మడగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఎలక్ట్రల్ మీద ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటున్నాను. జై మాదిగా, శ్రీమల్లకృష్ణ మాదిగా నాయకత్వం.